హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. 2022 ఐపీఎల్ ఆక్షన్ గురించి ఒక లేటెస్ట్ న్యూస్ వచ్చింది. క్రిక్ బస్ కూడా దీన్ని కవర్ చేసింది. యాక్చువల్ గా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే 2022 లో మెగా ఆక్షన్ జరగబోతోంది. ఫ్రెండ్స్, ఇక 2022 ఐపీఎల్ ఆక్షన్ ఎప్పుడు జరుగుతుందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. 2022 ఐపీఎల్ మెగా ఆక్షన్ జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరిలో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, 2022 మెగా ఆక్షన్ లో ఆర్టీఎంలు ఉండవని అంటున్నారు. ఆర్టీఎం అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, రైట్ టు మ్యాచ్ కార్డ్ అనమాట. అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇక్కడ. ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏదో ఒక ప్లేయర్ ని మళ్ళీ ఆక్షన్ లో కొనుక్కోవాలి అనుకుంటే, ఆక్షన్ లో ఒక ప్రైస్ కి వెళ్ళిపోయాక ఇక సోల్డ్ అవుట్ అయ్యే ముందు వాళ్ళు ఆర్టీఎం కార్డ్ అంటే రైట్ టు మ్యాచ్ కార్డ్ లిఫ్ట్ చేశారంటే, ఆక్షన్ లో ఏ ధర అయితే అతను ఎండ్ అయ్యాడో అదే ధరకు చెన్నై సూపర్ కింగ్స్ కి ఆ ప్లేయర్ వస్తాడనమాట. ఈ విధంగా ఆర్టీఎం కార్డ్స్ ఉన్నాయి. ఇంతకు ముందు చాలా మంది ప్లేయర్స్ ఇలా కొనుగోలు చేశారు, బట్ 2022 మెగా ఆక్షన్ లో ఆర్టీఎంస్ ఉండవు. అయితే ఇది ప్రస్తుతం వస్తున్న వార్త. మరి అఫీషియల్ న్యూస్ అనేది మనకి అక్టోబర్ 25th వస్తుందని కూడా ఒక వార్త వచ్చింది. సో చూద్దాం, మరి ఇంకొక 3 రోజులు వెయిట్ చేస్తే మనకు న్యూస్ అనేది క్లారిటీ వస్తుంది అనమాట. అయితే ఇప్పుడొచ్చిన న్యూస్ ప్రకారం కేవలం ప్రతి టీమ్ కూడా 4 ప్లేయర్స్ ను మాత్రమే రిటైన్ చేసుకోగలదు. అయితే ఆ 4లో ఎంతమంది ఓవర్సీస్, ఎంతమంది అన్క్యాప్డ్, ఎంతమంది క్యాప్డ్, ఇలాంటి విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఇవన్నీ కూడా 25th అక్టోబర్ బయటకు వస్తాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఇలా ఆక్షన్ లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ముఖ్య కారణం 2 కొత్త టీమ్స్ రావడమే. అందరికీ ప్లేయర్స్ అందుబాటులో ఉండాలి కాబట్టి ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.